నేను ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్గా ఐఎమ్ ఇన్ టు కౌన్సిలింగ్. చాలామందికి 1-to-1 కౌన్సిలింగ్స్ అండ్ ఆల్సో గ్రూప్ మోటివేషన్స్ కూడా చేస్తూ ఉన్నాను. నేను నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ప్యాషన్, నేను హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనేది నా లోపల అభిప్రాయము, అదే నా ప్యాషన్. అందుకోసమనే ఇదే వర్క్లోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సో ఈ 25 ఇయర్స్గా కూడా బేసికల్లీ నా సబ్జెక్ట్ ఏంటంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనము ఇమోషనల్గా మనుషులము, మనము శరీరాన్ని పక్కన పెడితే మిగతా మనుషులము అంటే మన ఏంటి అర్థము అంటే మన ఇమోషన్సే. సో వీఆర్ ఆల్ బండిల్ ఆఫ్ ఇమోషన్స్. సో ఆ ఇమోషన్స్ని ఎంత బాగా మనం హెల్తీగా ఉంచుకోగలుగుతామో అంత హ్యాపీగా ఉండగలుగుతాం మనం. సో ప్రతిదీ కూడా మనం మన చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. ఏది చేస్తున్నా సరే వచ్చే ఆలోచన ఏమిటి, ఇది చేస్తే మనం హ్యాపీ అవుతాం, మనము శరీరాన్ని బాగా చూసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాం, మనం ఒక పని చేస్తే హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైనా సరే మనకి ఎప్పుడూ కూడా ఏంటంటే ఎండ్ రిజల్ట్ అనేది మనకి ఎప్పుడూ తెలిసింది ఏమిటి అంటే హ్యాపీగా ఉండాలి మనము అనేది మనకు తెలిసింది. సో అందుకోసమనే ఏంటంటే దానికోసమే అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. సో దాంట్లో ముఖ్యంగా మనకి హ్యాపీనెస్ అంటే ఏమిటి, మనకి హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే మనకి సఫిషియెంట్గా చాలా బాగా మనకి ధనం ఉంది అంటే మనం హ్యాపీగా ఉంటాం. అలాగే ఏంటంటే మన జీవితంలో గుడ్ పీపుల్ అంటే మంచి వ్యక్తులు ఉన్నారు మన జీవితంలో, అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాము. వాళ్ళకి ఏదైనా షేర్ చేసుకోవచ్చు, మంచి స్నేహితులు కావచ్చు, మంచి బంధువులు కావచ్చు, మన జీవితంలో మంచి వ్యక్తులు ఉన్నారు అంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకుని బాగుంటుంది మనకి. అలాగే ఏంటంటే సొసైటీలో ఒక మంచి పొజిషన్, మంచి పొజిషన్ అంటే వీళ్ళు ఓకే సొసైటీలో బాగానే ఉన్నారు, వీళ్ళ పరిస్థితి బాగానే ఉంది, పారు విత్ ద సొసైటీ, అందరితో మనమేం తక్కువ కాదు, అందరితో మనం సమానమే అనేటువంటిది మన జీవితంలో ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. సో ఇలా ఏంటి అంటే మనకి ప్రతి దానిలో కూడా మనకి ఏదో ఒక కారణంతో మనకు ఒక హ్యాపీనెస్, మనకి వేరియస్ ఫార్మ్స్లో వీ ఫైండ్ నో హ్యాపీనెస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, వివిధ మార్గాలలో వివిధ రూపాలలో మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాము. ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ వీటిల్లో ఏదైనా ఒకటి డిస్టర్బ్ అయ్యింది అంటే వెంటనే ఇంక మనకి జీవితం అంతా చాలా దుర్లభంగా అనిపించేస్తుంది, హ్యాపీనెస్ అనేది ఇంక మర్చిపోతాం. అది ఎలా సాధ్యము, ఇది బాగాలేదు కదా నా జీవితంలో, నెలలే బాగుంటాను నేను అని చెప్పి ఒకటి ఏదైనా సరిగా లేనప్పుడు మనము ఆ కారణంతో ఏర్పడినటువంటి ఆనందం పోతుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు జీవితంలో, ఒక్కొక్క భాగంలో ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి జీవితంతో ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఎందుకు, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు, నాకే ఎందుకు జరుగుతుంది ఇలాగా, వై మీ, నేనే ఎందుకు ఇంత కష్టపడాలి, వై ఐ హ్యావ్ టు గో త్రూ సో మచ్. సో మన ఆనందము అనేది, మన హ్యాపీనెస్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ సిచ్యువేషన్ బేస్డ్, ఇట్ హ్యాస్ బికమ్ హ్యూమన్ బేస్డ్. అంటే మన జీవితంలో ఉండే వ్యక్తులు మనతో బాగా ఉంటే, మన బంధువులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనకంటూ ఒక సర్కిల్ ఉంది కదా, సో వీళ్ళందరూ బాగుంటే మనతోటి మనం హ్యాపీగా ఉంటాం. సో హ్యూమన్ బేస్డ్ సిచ్యువేషన్ బేస్డ్, కొన్ని సిచ్యువేషన్స్ మన జీవితంలో పరిస్థితులు సందర్భానుసారం, సో ఆ సందర్భం బాగుంటేనే మనం బాగుంటాం. సో ఏంటంటే మన హ్యాపీనెస్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫ్ గ్రోత్ బేస్డ్, అంటే మన అంతర్గతంగా మన ఎదుగుదల, మన మనసులో వచ్చేటువంటి ఎదుగుదల, మన చైతన్యంలో వచ్చేటువంటి ఎదుగుదల, మన అంతర్గతంలో వచ్చే ఎదుగుదల మీద ఆధారపడి లేదు, అంతా బయట సూపర్ఫిషియల్గా జరిగేటువంటి ఈ సిచ్యువేషన్స్ మీదనే ఆధారపడి పూర్తిగా ఉంది. ఏదైనా ఒక సందర్భం నిజంగానే మన జీవితంలో బాగా చాలా కష్టంగా అనిపిస్తాయి, అనిపించినప్పుడు ఇమోషనల్గా చాలా బాగా డిస్టర్బ్ అవుతాము మనము. సో అప్పుడు వెంటనే అంత పీక్గా ఒక ఇమోషన్లో ఉన్నప్పుడు తక్కువనే హ్యాపీగా ఎలా అయిపోతాము, అవ్వలేము, అది నాట్ న్యాచురల్. సో ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధలో ఉంటాము, కోపం వచ్చినప్పుడు ఆ కోపం అనే ఒక ఇమోషన్లో ఉంటాము, ఏదైనా సరే ఎక్కువగా ఏ ఇమోషన్ వచ్చినా కొంచెం సమయం దాంట్లో ఉంటాము.
అయితే దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు మనం, దాంట్లోనే ఉండని అవసరం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకటి వచ్చింది అంటే దాంట్లోనే ఎక్కువసేపు ఉండిపోవడం. అందుకే కదా రాత్రి నిద్ర ఎందుకు పట్టదు, ఎందుకంటే ఏవో జరిగిపోయినటువంటి ఏవో సందర్భాలు, ఎవరో మనుషుల గురించి ఇంక లోపల అదే కదా మైండ్ తిప్పుతూ ఉంటుంది. అందుకనే సరిగా నిద్ర రాదు, అందుకని ముఖంలో ఒక కళ లేకుండా ఏదో డల్గా బాధగా అలా ఎందుకు ఉండిపోతున్నారు, ఎందుకంటే ఆ సందర్భాన్నే మళ్ళీ 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 దాని మీదే ఆధారపడిపోయి ఉండిపోతున్నాం మనము. అయితే ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి బాగా వి ఆర్ సో మచ్ టాట్, మనకి బాగా నేర్పించింది ఏంటంటే మనము ఏదైనా ఒక సందర్భం ఏర్పడితే, ఏదైనా ఒకటి మనం సాధిస్తే, మన జీవితంలో ఏదైనా ఒకటి మంచి జరిగితే అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో అన్నీ మనకు బాగా జరగాలి అప్పుడు బాగుంటుంది మనకి. అది ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, ఇది చెయ్యి అప్పుడు నువ్వు బాగుంటావు అని. దానివల్ల ఏమైపోయింది అంటే మనకి మనకి తెలీదు అది జరగకపోయినా కూడా బాగుండొచ్చు మనము అనేది. మనకు అదే తెలుసు కాబట్టి, ఆ రూట్లోనే వెళ్ళడం తెలుసు కాబట్టి, అది లేకపోయినా బాగా ఉండగలడము అనేది మనకు తెలియలేదన్నమాట. సో అయితే వాట్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ అంటే మన ఇన్నర్ వరల్డ్, మన హ్యాపీనెస్కి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే మన అంతర్గత ప్రపంచము. సపోజ్ మనం ఒక ఇల్లు కడుతున్నాము లేదా ఒక గోడ కడుతున్నాము, మనం ఏదైనా ఒకటి కడుతున్నాం. సో బేస్ ఏం చేస్తాం మనము, మొదట ఇటుకలను పెడతాం. సో ఇటుకల పైన సిమెంటు, దాని తర్వాత పెయింటు, ఏం అవసరమో నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో బేస్ ఏంటి, అక్కడ బ్రిక్స్ పెడుతున్నాం కదా. సో పైన ఎన్ని ఉన్నా సరే ఆ బేస్ ఈజ్ ఇంపార్టెంట్. ద సేమ్ వే ఏంటంటే మన జీవితంలో కూడా ఎన్నైనా పైన రానివ్వండి, ఎన్ని రకాలైనటువంటి ఇమోషన్స్ అయినా రానివ్వండి, కానీ మీ బేసిక్ ఇమోషన్ హ్యాపీనెస్ అయి ఉండాలి. అది ఏ కారణం వల్ల కాదు, ఏ సందర్భం వల్ల కాదు, ఏ మనుషుల వల్ల కాదు. ఈ కాలంలో ఏంటంటే మనం పూర్తిగా మనుషులకు అప్పచెప్పేసాం మనం, మనకి కీ ఆఫ్ హ్యాపీనెస్ మనుషులకు అప్పచెప్పేసాం. భర్త ప్రేమగా ఉన్నాడనా, లేదంటే భార్య ప్రేమగా ఉందనో, లేదా స్నేహితులు లేదా బంధువులు ఎవరో. సో పూర్తిగా ఏంటంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈజీగా అఫెక్ట్ చేయగలరు, వాళ్ళ చూపుల ద్వారా కావచ్చు, వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, మీ ద్వారా రాకపోతే ఎవరో ఎవరో ఒకరు ఎవరో ఒకరి దగ్గర మీ గురించి మాట్లాడడం ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో మనుషులను మనం ప్రభావితం చేయగలరు. మనము ఆ ప్రభావితం అయిపోయి అదే బాధలో ఉండిపోగలము. సో ఈరోజు పరిస్థితి ఏంటంటే సో వీక్ వి ఆర్, అంత వీక్గా ఉన్నాం మనం ఇమోషనల్గా. ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారేమో, ఎవరైనా మనల్ని పలకరించలేదు అంటే నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఒకరేమైనా మనకు స్మైల్ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు. సో ఏంటంటే ప్రతి ఒక్కటి ఆ చిన్న 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 చిన్నవి కూడా ప్రతి ఒక్కటి మన జీవితంలో చాలా పెద్దదిగా ఉన్నాయి, అవి మన నడిపించేస్తున్నాయి. సో ఎక్కడ అసలు మనము సెల్ఫ్ సెంటర్డ్ అని మాట్లాడుతూ ఉంటారు కదా, స్వార్థము అని మాట్లాడుతూ ఉంటారు, అసలు నిజంగానే మీరు సెల్ఫ్ సెంటర్డ్ అయితే మీ హ్యాపీనెస్ మీ మీదే కదా ఆధారపడాలి. వస్తువుల విషయంలో, మన సుఖం విషయంలో కాదు స్వార్థం కావాల్సింది. మనకి సెల్ఫ్ సెంటర్డ్ ఎక్కడ అవ్వాలి అంటే మన ఆనందాన్ని మన మీద నిలబెట్టుకునే దాంట్లో మనం సెల్ఫ్ సెంటర్డ్ అవ్వాలి. ఆ ఆనందము ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఏ పరిస్థితుల వల్ల కాదు. ఆ పరిస్థితుల్లో ఆ సమయానికి మనము ఆ ఇమోషన్లో ఉన్నా సరే కొంచెం సమయం తర్వాత మళ్ళీ మన బేస్ ఇమోషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి మనం. అలా వెళ్ళలేకపోతే ఏమవుతుంది అంటే కాన్స్టెంట్గా ఇదే దాంట్లో ఉండిపోయి మనం ఏంటంటే నిజంగానే ఒరిజినల్ హ్యాపీనెస్ ఏంటి, ఎక్కడుంది అసలు ఒరిజినల్ హ్యాపీనెస్? లేదు. ఇంకా ఒరిజినల్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది అంటే మన మనసులో. ఇవన్నీ ఏంటి, ఆర్టిఫిషియల్ కదా. ఒక ఆర్నమెంట్ వేసుకుంటే, ఒక నగ వేసుకుంటే ఆ టైంకి హ్యాపీగా ఉన్నాము, ఒక మంచి డ్రెస్ చేసుకుంటే ఆ టైంకి బాగున్నాము, తీసిన తర్వాత ఏమైంది అది? సో ప్రతి ఒక్కటి కూడా ఆ సమయానికి వస్తున్నాయి పోతున్నాయి, కానీ మన ఒరిజినల్ హ్యాపీనెస్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే మన బేసిక్ సిస్టమ్, మన మైండ్ సెట్లో ఉంటుందన్నమాట. జీవితంలో మనం ఇష్టపడేవి చాలా తక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఏం లేవు మనకి జీవితంలో. ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, ఇష్టపడే విషయాలు కావచ్చు, ఎక్కువ ఏమీ లేవు, కొన్ని ఉన్నాయి. కానీ ఈ పోరాటం వేటితో, వాటితోనే మన పోరాటం అంతా. ఎక్కువ వాటితో పోరాడలేదు మనం, చాలా తక్కువ వాటితోనే పోరాడుతున్నాము. సో ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే ముఖ్యం అనుకుంటున్నారో ఆ ఒక్క వ్యక్తితోనే మీ లోపల పోరాటం.
సో అలాగా ఇష్టమైన వ్యక్తుల ద్వారా వాళ్ళ దగ్గర మనం అనుకున్నది దొరకనప్పుడు దాంతో ఒక పోరాటము, అలాగనే కష్టార్జితం, చాలా కష్టపడి సంపాదించుకున్నారు అది, సడన్గా ఏదో నష్టపోవాల్సి వచ్చింది, మనము నష్టపోయాము, వి లాస్ట్ ఆస్తులు కావచ్చు, లేదా చాలా కష్టపడి సంపాదించుకున్న పేరు ఏదో ఒక సందర్భంలో అర్థం లేకుండా పరిస్థితులు మారిపోయి మన చేతిలో కంట్రోల్ లేకుండా మనకు ఒక చెడ్డ పేరు వచ్చేసి ఉండొచ్చు, లేదా ఎవరో మనల్ని మోసం చేసి ఉండొచ్చు. సో ఇలాగా ఏంటంటే మనము కంటిన్యూస్గా మన గతాన్ని క్యారీ చేస్తూ ఉన్నాం, జరిగిపోతున్నాయి, ఇలాగ తెలియకుండా ఎన్నో పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, దాన్ని రిగ్రెట్ చేస్తూ, దాని గురించి ఎలాగ ఆలోచిస్తూ, దానిని ఎలాగ ఎందుకు జరిగింది, దాన్ని ఎలా మార్చగలము, ఇంకా మార్చలేం కదా, అన్ని పోగొట్టుకున్నాం కదా మనము అని, వాటిల్లోనే ఇలాంటి ఒక మన లోపల మన కొన్ని సంభాషణలతోనే మనం ముందుకెళ్తున్నాం. సో అందువల్ల ఏమైపోతుంది, ఈ సంభాషణ మన లోపల మనం చేసుకునే సంభాషణ అలాగే మనల్ని ముందుకు ప్రయాణం చేయనీయట్లేదు, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనమాట దానివల్ల. ఎందుకంటే అది అంత స్ట్రాంగ్గా బరువుగా ఉంది, ఆ బరువుదే మన లోపల మళ్ళీ 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 మాట్లాడుకోవడం వల్ల చాలా హెవీగా అయిపోతుంది లైఫ్. అప్పుడు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి? సో అందుకనే ఏంటంటే ఈ హ్యాపీనెస్ ఫ్యాక్టర్ అనేది ఈ కాలంలో చాలా తగ్గిపోయింది మనిషి లోపల. ఎందుకంటే స్వతహాగా తన లోపల తాను దాన్ని సమృద్ధిగా పెంచుకోవడం రాకపోవడం వల్ల ఏంటంటే అన్ని ఎక్స్టర్నల్గా మనుషుల మీద ఆధారపడు లేదా పరిస్థితుల మీద ఆధారపడిపోయి ఉండడం వల్ల ఏంటంటే మనకు నిజంగానే రియల్ హ్యాపీనెస్ తెలియదు. లోపల నుంచి ఆ రియల్ హ్యాపీనెస్ నిజంగా ఎవరైతే దానికి అనుకుంటారో అది అలా ఉబికి ఉబికి వస్తుంది. ఆ సందర్భం మారిపోగానే తక్కువని, లేదా ఆ సందర్భంలో కొంచెంసేపు ఉండి తర్వాత అయినా మారిపోవచ్చు. ఎందుకంటే మన బేసిక్ థింగ్ వచ్చేసి మన లోపలే ఉందది అని మనం అది డిస్కవర్ చేస్తాం. సో మనం ఏం చేయాలి అంటే బేసిక్గా చేయాల్సింది ఏమిటి అంటే మనము మనకి మనం నేర్పించుకోవడం స్టార్ట్ చేయాలి. ఒక వస్తువు ఉంది, సరే ఫ్యాన్ ఉంది, అది సరిగా పనిచేయట్లే, బాగా ఎక్కువ సౌండ్ చేస్తుంది, ఏం చేస్తాం? వి డూ రిపేర్. లైట్ సరిగా పనిచేయట్లే, బ్లింక్ అవుతూ ఉంది, రిపేర్ చేస్తాం మనం. మొబైల్ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏం చేస్తాం? రిపేర్ చేస్తాము. సో అలా ఏంటంటే మనకి మనమే ఆ సెల్ఫ్ రిపేర్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఆ సెల్ఫ్ రిపేర్ జరగక ఏమవుతుంది, ఎవరో ఒకరు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఎందుకు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, అలా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా, అందరూ మన చుట్టూ ఉండే వాళ్ళందరూ మనకు సజెషన్లు ఇస్తున్నారు, అది ఏమవుతుంది, మనం తీసుకోలేకపోతున్నాం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక కోడిగుడ్డును తీసుకోండి, ఆ కోడిగుడ్డు అది పొదిగినప్పుడు లోపల నుంచి అది పగల కొడితే ప్రాణం వస్తుంది, అది బయట నుంచి పగల కొడితే ఇట్ ఈస్ డెత్. సో ఇఫ్ యు బ్రేక్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ ఈస్ లైఫ్, ఇఫ్ యు బ్రేక్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ డెత్. సో ఏంటి అలాగే ఏంటంటే ఎదుగుదల అనేది ఎవరో చెప్పితేనో కాకుండా మనకి లోపల నుంచి మనకి మనమే కరెక్షన్స్ చేసుకుంటూ, అవును కదా, నేను ఎప్పుడు ఎక్కువగా ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నాను, సో కాబట్టి ఇది ఇంకటితో ఆపేయాలి, నేను చాలా ఎక్కువ అయిపోయింది కదా, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను, అందువల్ల నాకు హెడ్ఏక్స్ వస్తున్నాయి, నాకు చాలా టయర్డ్గా ఉంది, నేను పేషెన్స్గా ఓపిక్గా ఉండలేకపోతున్నాను, అందరినీ బాధ పెడుతున్నాను, సో తొందరగా కోపం వచ్చేస్తుంది, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇవి మనకు మనమే చూసుకోవాలి, రే నేను ఇలా ఉన్నాను కదా, ఎందుకు ఈ అవసరమా, కాబట్టి ఇప్పటి నుంచి ఈ ఆలోచన వల్ల నాకు వచ్చే లాభాలు లేవు, నేను ఆపేస్తున్నాను ఈ రోజు నుంచి అని ఒక నిర్ణయం. మనం ఆపేస్తాము అనే నిర్ణయం తీసుకున్న వెంటనే ఆగిపోతుందా అంటే రావచ్చు, మనసుకు అలవాటైపోయింది కదా, అది వస్తూ ఉండడం అలవాటైంది, కానీ వచ్చిన ప్రతిసారి మీరు కాదు అని వెంటనే మీరు షిఫ్ట్ అయిపోవాలి వేరే దాంట్లోకి. అలాగ ఒక ప్రాక్టీస్ మనం మనకి నేర్పించుకోవడం చెయ్యాలి అది. సో ఏంటంటే అలా మనం నేర్పించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ బరువు ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. సో మొదట ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మనం హ్యాపీగా ఉండాలంటే మొదట స్టార్ట్ చేయాల్సింది ప్రెజెంట్ ఎవ్రీడే సిచ్యువేషన్స్. రోజు జరిగేటువంటి కొన్ని ఘటనలు ఉంటాయి కదా, ఒకటి జరిగింది సపోజ్ సడన్గా, అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కాఫీ అడిగారు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇస్తుంది, అడిగారు, అడిగినప్పుడు మీరు తీసుకెళ్ళి ఇచ్చారు, కానీ ఏంటంటే ఆయనకు అది వేడిగా అనిపించలేదు, సో గట్టిగా ఒక అరుపు అరిచారు, అరవగానే అది మనకు బాధేసింది. బాధేసారు ఏమైపోతుందంటే యూజువల్గా రోజంతా పోతూ ఉంటుంది అది, మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ మారే వరకు పోతూ ఉంటుంది అది.
ఏంటంటే మనం ఇక్కడ చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే, ఆ సమయంలో వచ్చినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ సమయానికి కొంచెంసేపు బాధగా అనిపిస్తుంది, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మీకు మీరు చెప్పుకోండి, ఈ 15 నిమిషాలకు మించి నేను ఉండను దీంట్లో అని పెట్టుకోండి మీకు మీరే. నేను దీంట్లో ఉండను, వెంటనే మైండ్ ఇంకో దాంట్లో డైవర్ట్ చేసుకోండి, దాన్ని గుర్తుంచుకోకుండా టక్మని షిఫ్ట్ అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు మనం నేర్పిస్తాం, మన మెదడు నేర్చుకుంటుంది. అది నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ జరిగినప్పుడు అది ఏం చేస్తుందంటే, తనకి ఇష్టం లేదు దీంట్లో ఉండడం కాబట్టి మైండ్ డైవర్ట్ చేసేస్తుంది అనమాట, వేరే ఇమోషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇట్స్ ఓన్లీ ట్రైనింగ్ అనమాట. సో అలా ఏంటంటే మనకు మనమే ఒక పరిమితి పెట్టుకోవాలి, ఇంతకు మించి నేను దీన్ని మోయను, ఈ గాయాన్ని మోయను. మీరు మోయడం వల్ల తిరిగి వచ్చి ఎవరు నిన్ను నేను తప్పుగా అనేసానే లేదా నిన్ను అరిచేసానే అనరు, నువ్వు ఆ చేసిన దానికే కానీ అన్నాను అంటారు. కాబట్టి ఏంటంటే మనం దాన్ని మోయడం అవసరమా? సో ఏ రకంగా మనకు లాభం లేదు. మన సిస్టమ్ని ఎప్పటికప్పుడు మనం అలా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో డే టు డే జరిగేటువంటి ఘటనలో ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు సమయం దొరికినప్పుడు కొన్ని గతం నుంచి వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కదా, వాటిని తలుచుకుని తలుచుకుని సఫర్ అవుతూ ఉంటాం, వాటిని మెల్లిమెల్లిగా వదిలేయడం స్టార్ట్ చేయండి. ఇది ప్రాక్టీస్లో వస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన మెదడులో స్పేస్, మన సిస్టంలో స్పేస్ క్రియేట్ అవుతూ వస్తుంది, ఖాళీ అవుతూ వస్తాం. మనం పూర్తిగా అన్నీ మర్చిపోము, మన గతాన్ని పూర్తిగా మర్చిపోము, కానీ ఏంటంటే ఆ మెమరీ అనేది, ఆ జ్ఞాపకం అనేది యాక్టివ్గా ఉండదు. ప్రతి ఒక్కటి కూడా సృష్టిలో ఏ ఘటన జరిగినా సరే అన్నీ ఆ యూనివర్సల్ బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంటాయి, అవకాశీక థాట్స్ అంటారన్నమాట. సో దాంట్లో అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి, కానీ అవి మనము కావాలి అనుకుంటేనే వస్తాయి. మనకి మన జీవితంలో జరిగిన కొన్ని అయిష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివ్గా ఉంచుకోకుండా, యాక్టివ్ మెమరీలో రాకుండా హ్యాసివ్ మెమరీలో ఉండిపోవాలి అవి. అలా కొంచెం ప్రాక్టీస్ చేయాలి మనము. అలా చేసినట్టయితే కనుక లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. సో బేసిక్గా ఒక 3 స్టెప్స్ హ్యాపీనెస్ ఉండాలి అంటే, 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అంటే, స్టాప్ రిగ్రెటింగ్ అబౌట్ పాస్ట్, అంటే గతంలో జరిగిపోయినటువంటి ఘటనని, మనం చదవాలనుకున్న చదువు చదవకపోయి ఉండొచ్చు, లేదంటే మన ఆస్తి పోగొట్టుకుని ఉండొచ్చు, అనుకున్నవి ఏవో చేయకపోయి ఉండొచ్చు, ఉద్యోగం చేయలేకపోయి ఉండొచ్చు, ఏదో కొన్ని మిస్టేక్స్ జరిగిపోయి ఉండొచ్చు లైఫ్లో, ఇలాగే ఎన్నో జరిగి ఉండొచ్చు గతంలో. దాన్ని తలుచుకొని నా జీవితంలో ఇలా జరిగిందే అని మనము తలుచుకోవడం ఆపేయాలి. ఈరోజు నుంచి హ్యాపీగా ఉండాలి అంటే గతాన్ని ఎక్కడిదక్కడే వదిలేయండి, డ్రాప్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. అది చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటేనే, అది మన కుటుంబ సభ్యులే కావచ్చు, మనకు చాలా దగ్గరైనటువంటివే కావచ్చు, ఆ గతాన్ని మనము రిగ్రెట్ చేయటము, బాధపడటము ఆపేయాలి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్, స్టాప్ వరీయింగ్ అబౌట్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవచ్చు కానీ, భవిష్యత్తు కోసం మనం పని చేయొచ్చు కానీ, భవిష్యత్తు గురించి వరీ అంటే ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, నేను అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదా, ఎలా ఉంటుందో, ప్రస్తుత పరిస్థితి మనకు అంతగా లేదు కదా, సో భవిష్యత్తు నేనేం చేయగలుగుతాను, మా పిల్లల్ని నేను ఎలా సెట్ చేయగలుగుతాను, లేదంటే నేను ఎలా సెటిల్ అవుతాను, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కదా, రకరకాల ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ప్లీజ్ ఒకటి అర్థం చేసుకోండి, మన లోపల ఇంటిగ్రిటీ అంటే మన లోపల సత్యంగా ఉంటూ ఆ భగవంతుడు మన జీవితం నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిది దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఆ భగవంతుడు అందరి జీవితాలు నడిపిస్తున్నాడు. సో ఏంటంటే, ట్రస్ట్ యువర్ జర్నీ, మీ యొక్క ప్రయాణాన్ని నమ్మండి, లోపల భద్రతగా ఉండండి. అంటే ఏం జరుగుతుందంటే భవిష్యత్తు అది జరుగుతూ ఉంటుంది, మీరు చూస్తారు. దాని గురించి వరి అవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సైకాలజీలో చెప్తారు ఏంటంటే, డే టు డే మనం పడేటువంటి వరి ఏదైతే ఉందో 85% వేస్ట్, మనం పడే వరి 85% వేస్ట్, దానివల్ల చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అంత వరి అవసరం లేదు. ఉంటుంది, ఆ భయం ఉండొచ్చు, జాగ్రత్త ఉండొచ్చు, కానీ అది వరిగా మారిపోకూడదు, రిపీటెడ్గా మారకూడదు. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. మొదటిది గతాన్ని క్యారీ చేయకపోవడం, వదిలేయటము, అండ్ ఆల్సో రెండోది వచ్చేసి డే టు డే ఫ్యూచర్ గురించి పడేటువంటి ఆ వరిని వదిలేయటము. మూడు వచ్చేసి స్టాప్ లుకింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ అదర్ పీపుల్. మనుషుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం ఆపేయండి.
మనుషులు ఇచ్చే గౌరవం ద్వారాను, వాళ్ళిచ్చే కేర్ ద్వారాను, వాళ్ళిచ్చే ప్రేమ ద్వారా, వాళ్ళిచ్చే అటెన్షన్ ద్వారా, ఇవన్నిటిలో వాళ్ళిచ్చే రెస్పెక్ట్ ద్వారా, వాటిల ద్వారా నాకు ప్రేమ అనేది, హ్యాపీనెస్ అనేది రాదు. సో స్టాప్ లుకింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్ పీపుల్, వేరే వాళ్ళు వెతుక్కోవడం ఆపేయండి. ఇవి మూడు చేయగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది. చూడండి, ఎప్పుడు కూడా హ్యాపీనెస్ వేరే వాళ్ళ మీద ఆధారపడి లేదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ 100% ఇన్సైడ్ జాబ్. మన లోపల చేయాల్సిందే అది, కానీ ఇతర మనుషుల ద్వారా వచ్చిందని కాదు. ఎందుకంటే వాళ్ళు మీకు ఇష్టమైన వ్యక్తులే కావచ్చు, వాళ్ళకి మీరు ఇష్టమై ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో సమయం ఇవ్వలేకపోవచ్చు, కొన్ని సమయాల్లో మీరు కేర్ చూపించలేకపోవచ్చు, కొన్ని సమయాల్లో ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎంతో దుఃఖపడాల్సి వస్తుంది మనం. సో కాబట్టి మనుషులకు ఇవ్వకుండా రెస్పాన్సిబిలిటీ మీ హ్యాపీనెస్ని మీరు మీరుగా తీసుకోండి. సో దెర్ ఈజ్ అ స్టోరీ, ఒక ఈగిల్, మామూలుగా ఏంటంటే మన ఈ గ్రద్దలు ఉంటాయి కదా, ఈగిల్స్ ఏం చేస్తూ ఉంటాయి, అవి ఎగురుతూ ఉంటాయి, కానీ వాటిల్ని డిస్టర్బ్ చేయగలిగే బర్డ్ ఉంది అంటే ఏంటంటే, ఈ మన కాకులు ఉంటాయి కదా, ఈగిల్ని డిస్టర్బ్ చేయగలిగే మన కాకులు మాత్రమే. సో అవి ఏం చేస్తాయి, గద్ద ఎగురుతూ ఉంటే దాని మీద వెళ్ళి ఎక్కు కూర్చుంటాయి, ఇంకే పక్షులు అది ధైర్యం చేయవు, ఇవి వెళ్ళి కూర్చుంటాయి. అప్పుడు గద్ద ఏం చేస్తుంది, దాంతో ఫైట్ చేస్తుందా, చేయదు. ఏం చేస్తుంది అంటే, అది ఎంత ఎత్తుకు ఎగురుతుంది అంటే, అసలు ఆ ఎత్తు ఎగిరే కొద్దీ ఇంకా ఈ కాకి గాలాడదు, బ్రెత్లెస్ అయిపోతుంది అనమాట అది, ఇంకా అది ఎగరలేదు, గాలాడకుండా ఉంటుందన్నమాట. అంత ఎత్తు ఆ ఈగిల్ ఫ్లై చేస్తుంది, అప్పుడేమవుతుంది, ఇది గాలాడలేక డ్రాప్ అయిపోతుంది, ఆగిపోతుంది అనమాట. సో అలా ఏంటంటే, మనకి ఎన్నో సిచ్యువేషన్స్ రావచ్చు, లేదా మనుషులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, వాటితో మనం ఫైట్ చేస్తూ ఉండడం కాదు, ఫైట్ చేయొద్దు. మనం ఎంత ఎత్తు ఎదగాలంటే మన భావాలలో, మన ఇమోషన్స్లో మనం ఎంత ఎత్తు ఎదగాలి అంటే, ఇవన్నీ మ్యాటర్ అవ్వకూడదు మనకి, ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ అవ్వకూడదు. మన లోపల మన చైతన్యంలో అంత ఎదుగుదల రావాలి, మన లోపల అంతర్గత ప్రపంచంలో అంత యొక్క ఉత్సాహము, అంత హ్యాపీనెస్, మన జీవితంలో జరిగే మంచి పాజిటివిటీని చూస్తూ, మంచిని గ్రహిస్తూ, మంచిని చూస్తూ ఉండగలిగామంటే లోపల చాలా గొప్పగా ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఇవన్నీ రోజు వచ్చేటువంటి కోపాలు, అసూయలు, బాధలు, ఇవన్నీ అవన్నీ అక్కడక్కడే డ్రాప్ అయిపోతాయి. సో అలాంటి ఒక స్థితికి మనం చేరుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ పీపుల్ అండ్ సిచ్యువేషన్స్, జస్ట్ అవుట్గ్రో వాట్ యు ఆర్ హోల్డింగ్, మనం పట్టుకునే దాన్ని వదిలేసేయాలి మనము. సో బేసిక్గా మనం వర్క్ చేసుకోవాల్సింది దేని గురించి అంటే, యువర్ ఫిల్మ్ అంటే యువర్ ఫియర్స్. మనం మన మీద వర్క్ చేసుకోవాల్సి, మన మీద మనం వర్క్ చేసుకోవాలి కదా. ఏం వర్క్ చేసుకోవాలంటే, మన భయాలు, చాలా చాలా రకరకాల భయాలు, ఇమాజినేషన్స్, ఊహించుకుంటూ ఉంటాము ప్రతి సందర్భాన్ని. అక్కడ ఉండేది ఒకటైతే మనం ఊహించుకునేది ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. సో మన ఇమాజినేషన్స్, మన లిమిటేషన్స్, మనకు మనమే చాలా రకాలుగా కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటాం మనల్ని. సో మన యొక్క లిమిటేషన్స్ని అండ్ ఓవరాల్ మైండ్ సెట్ని మనం వర్క్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ యువర్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికి ఎవరి వాళ్ళ ఫియర్స్, ఇమాజినేషన్స్, లిమిటేషన్స్, మైండ్ సెట్ మీద వర్క్ చేసుకోవాలి మనం. ఇది కనుక మనం చేసుకోగలిగితే కనుక ఆ హ్యాపీనెస్ అనేది రీచ్ అవ్వగలుగుతాం మనం. ఎప్పటికప్పుడు మనకి మనం సాన పట్టుకుంటూ ఉండాలి, దెన్ ఓన్లీ అప్పుడే ఆ చైతన్యంలో కూడా మార్పు వస్తుంది అండ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో బేసికల్లీ హ్యాపీనెస్ ఈజ్ అ ఇన్సైడ్ జాబ్. ఎప్పుడు కూడా మనము ఇంటర్నల్గా ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఆ ప్రోగ్రెసివ్గా ఉంటున్నానా లేదా నేను అని కూడా గమనించుకోవాలి మనం. ఆగిపోయామా, వేరే వాళ్ళ మీద ఆధారపడిపోయామా, లేదంటే నన్ను నేను పుష్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అప్పుడు చాలా బాగుంటుంది, మనకు అనిపిస్తుంది, అరే ఏంటి ఇన్ని రోజులు ఇలాగా అనుకున్నాను నేను, ఇప్పుడు చాలా బాగుంది కదా, నాకు చాలా బాగుంది లైఫ్లో, ముందుకు వెళ్ళగలుగుతున్నా, ధైర్యంగా అనిపిస్తుంది, కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది, చాలా ఎంపవర్డ్గా అనిపిస్తుంది, చాలా శక్తివంతంగా అనిపిస్తుంది, ఎప్పుడైతే మనకి మనం అవన్నీ చేసుకోగలిగినప్పుడు. సో ఇంటర్నల్గా ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా ఉండేలాగా చూసుకోండి. సో దాట్ ఏంటంటే, హ్యాపీనెస్ ప్రతి సింపుల్ విషయాల్లో కూడా మనకు హ్యాపీనెస్ని చూడగలుగుతాం మనం. చిన్న చిన్న విషయాల్లో కూడా, ఒక పువ్వుని చూసినా ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది, గడ్డిని చూసినా హ్యాపీగా అనిపిస్తుంది, చిన్న బేబీని చూసినా అనిపిస్తుంది, వయసు అయిపోయిన వాళ్ళని చూసినా అనిపిస్తుంది, ఏది చూసినా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది.
ఇదంతా మన మీద ఆధారపడి ఉంది. సో కాబట్టి ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీరు ఇది ప్రాక్టీస్ చేసి మీరు దీంట్లో మీ రిజల్ట్ తెచ్చుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో మీకు నిజంగా ఇది హెల్ప్ఫుల్ అయ్యింది అంటే కనుక, మీరు దాని గురించి వర్క్ చేసి మీకు బాగైతే నాకు తెలియచేయండి మీకు ఎలా అనిపించింది, అది జరిగిందా అని. ఎందుకంటే నేను ఇట్లా చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిజంగానే ఇది సిన్సియర్గా వర్కౌట్ చేస్తే వాళ్ళ జీవితాలు మార్పులు వచ్చాయి. ఇది జరిగేదే చెప్పాను నేను మీకు, నేను ఎక్కడో ఫిలాసఫీ చెప్పట్లేదు మీకు, నేను రియాలిటీ ఈ కాలంలో మనకి మనం ఎలా మనల్ని మనం తయారు చేసుకోవాలనే దాని గురించి నేను చెప్పాను. సో కాబట్టి అండి, ప్లీజ్ ట్రై టు డూ దిస్, ఇది ఇంపాసిబుల్ కాదు. చాలా వేల మంది చేశారు, రిజల్ట్స్ వచ్చింది, చాలా ఈజీ కూడా. సో ట్రైన్ యువర్ సెల్ఫ్ టు డూ దిస్. సో విత్ దిస్ ఐ విల్ స్టాప్. ఐ విష్ యూ ఆల్ గుడ్ ఇన్నర్ గ్రోత్. అండ్ నౌ ఒక్క 2 మినిట్స్ మనందరం కళ్ళు మూసుకొని ఒకసారి ఈ ఫీలింగ్ని, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ హ్యాపీనెస్, మన హ్యాపీనెస్కి మనము లోపల సాధన చేసుకొని ఎదుగుతాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకుందాం. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఒకసారి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ప్లీజ్ టెల్ యువర్ సెల్ఫ్, మీకు మీరు చెప్పుకోండి, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సెల్ఫ్, మై హ్యాపీనెస్, నా హ్యాపీనెస్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకోండి. శాంతి శాంతి శాంతి, కళ్ళు తెరవచ్చు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.